డాక్టర్ గారు, మా బాబు వయసు 6 సంవత్సరాలు, టైప్ 1 డయాబెటీస్ ఉంది. ఈ మధ్య వాడి 2 కళ్ళకు మైనస్ పవర్ వచ్చింది. డయాబెటీస్ వలనే ఇలా వచ్చి ఉండొచ్చా తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి. సాధారణంగా ఈ డయాబెటీస్లో ఇంప్రాపర్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే ఎస్, మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ కూడా మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం. ఎక్కడైతే వీక్నెస్ డెవలప్ అవుతుందో ఏ కారణంగా వస్తుంది, మజిల్ వీక్నెసా, సర్క్యులేటరీ వీక్నెసా, నర్వస్ వీక్నెసా, వీటిని బట్టే మనము పర్టికులర్గా ట్రీట్మెంట్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇన్ జనరల్ షుగర్ ప్రాపర్గా మెయింటైన్ చేసిన దానివల్ల డెఫినెట్గా ఈ 3 కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. అలా కాకుండా ఒట్టి షుగర్ గురించే ఈ ప్రాబ్లం వస్తుందా, చిన్నపిల్లల్లో సాధారణంగా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ మూలాన కూడా వీక్నెస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మరి మీరు వైటమిన్ డి లెవెల్స్ ప్రాపర్గా అసెస్ చేశారా లేదా, అలాగే బీ12 వైటమిన్ డెఫిషియన్సీ ఉందా లేదా, అసోసియేటెడ్ థైరాయిడ్ కండిషన్ ఉందా లేదా, ఇవన్నీ క్లియర్గా అనలిటికల్గా మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని దేనికి వల్ల ఈ ప్రాబ్లం వస్తుందో మనం క్లియర్ చేసుకుంటే ఈ ప్రాబ్లం సమస్యకి ఈజీగా సొల్యూషన్స్ ఉన్నాయి. నమస్తే.